శ్రీ మహాగణపతి నమ శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయనమ భావశుద్ధి మేము పవిత్రంగా లేమో అని చాలామందికి అనిపిస్తూ ఉంటుంది వాళ్ళ వాళ్ళే తిట్టుకుంటూ ఉంటారు వాళ్ళ వాళ్ళే నిరుత్సాహపడుతూ ఉంటారు మేమంతా ఏదో పాపిష్టలం మాకు ఎందుకో తృప్తి లేదు మేము పవిత్రంగా లేదు మనస్సు పడిపోయింది శరీరం మైలు పడిపోయింది మనస్సులో కల్పక్షం చేరుకుంది ఇట్లా ఈ విధంగా మాట్లాడుతుంటారు కానీ అది కూడా ఒక అదృష్టమే ఎందుకంటే ఎవరెవరు అట్లా అనుకున్నవారు తాము పవిత్రమలయ్యేటువంటి మార్గాలను వెతుకుతూ ఉంటారు పవిత్రం కాదు కదా అందుకని పవిత్రం కావాలా అనే దృష్టితో వాళ్ళు వెతుకుతూ ఉంటారు మంచి మార్గాన్ని వెతుకుతూ ఉంటారు అసలు అట్లా రావటమే మంచిదేమో అనిపిస్తుంది అంటే ఉదాత్తమైనటువంటి విషయాలను భావనం చేయటం ద్వారా వాళ్ళంతా పవిత్రులు అవుతారని కొందరు చెప్తూ ఉంటారు అజాను పవిత్రుడు ఎందుకు కాదు అంటే ఉదాత్తమైనటువంటి భావాలు నీలో స్మరించలేదు కాబట్టి అని కొంతమంది అట్లా అంటూ ఉంటారు ఇంకొంతమంది దాన ధర్మాల వల్ల పవిత్రులు అవుతారని చెప్పేసి కొంతమంది ఒక అభిప్రాయం పడుతుంటారు కొంతమంది పూజలు వ్రతాల వల్ల పవిత్రులు అవుతారని మరికొందరు అంటూ ఉంటారు పూజలు చేయించండి అభిషేకాలు చేయించండి ప్రదక్షిణలు చేయండి ఇట్లా చెప్తుంటారు ఇంకా కొంతమంది అదంతాబద్ధం యోగాభ్యాసమే దానికి మంచి దారి అని చెప్పేసి కొందరు గట్టిగా వాదిస్తున్నారు ఇప్పట్లో ఇట్లా చాలా అభిప్రాయాలు మనం వింటూ ఉంటాం అనేక మార్గాలు పవిత్రత కావటాని కోసం కానీ కొంతమంది మహానదుల్లో స్నానం చేస్తే చాలు పాపాలన్నీ పటాపంచలేకపోతాయి కొట్కపోతాయి అంటారు కొంతమంది అందుకు పవిత్రత బాగా సిద్ధిస్తుంది అని చెప్తారు అని తెలిసినప్పుడు మాత్రం ఇది అన్నిటికన్నా తేలిక మార్గం అనిపిస్తుంది అట్లా ఎవరైనా చెప్తూ ఉండే అట్లా అనుకున్నప్పుడు పోయేది మంచి మార్గం సులభంగా నదిలో స్నానం చేసి పారేస్తాం అన్ని పాపాలు పోతాయి అనుకుంటుంటారు కనుక దాని మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాం మనమంతా కూడా పవిత్ర స్థానాలకు వెళుతున్నాం కుంభమేళాలు వస్తే పరిగెత్తిపోతున్నాం కొన్ని లక్షల మంది స్నానం చేస్తున్నాం నదుల్లో అన్ని నదుల్లో కన్నా గొప్పదైనటువంటి గంగా నది కదా అందుకని ఇక్కడ జనమందరూ కూడా చాలా శ్రమ చేసి గంగ దాకా వెళుతున్నారు కానీ పవిత్రత లభించేటువంటి విధానం ఏమిటా అని ఎవరు కూడా ఆలోచించరు ఏదో ఒక కోరికను దృఢంగా భావన చేయటం వల్ల జనులు పాపం చేసి అపవిత్రులవుతున్నారు కదా ఇక్కడ భావన చేయటం వల్లే అపవిత్రత కలుగుతోంది కదా కనుక మళ్ళీ మరొక దృఢ భావన చేయటం వల్లనే కదా ఈ అపవిత్ర తొలగి పవిత్రత ప్రాప్తిస్తున్నది ఉద్దేశపూర్వకంగానో ఉద్దేశం లేకనో తెలిసో తెలియకనే పాపం పాపం చేసేట వల్ల కదా ఇట్లా అపవిత్రులు అయిపోతున్నాం అందుకని పూర్ణ శుద్ధమైనటువంటి ఉత్తమైన భావన చేసినప్పుడు దాం అంత పవిత్రులు అవుతున్నాం కదా అని అభిప్రాయం పడుతున్నారు కానీ నిజమే కదా కానీ ఈ భావనను పెంచేందుకే మనమంత వ్రతాలు యోగాలు దానాలు ఇవన్నీ చేస్తున్నాం మనసు నిలిచాలని చెప్పేసి అంతే ఈ ఉత్తమమైన కర్మలన్నీ చేస్తున్నాం ఇన్ని చేసి కూడా చివరకు గందరగోళంలో మనం పడిపోతాం అసలైనటువంటి భావన్నే వదిలేసి ఏమీ సిద్ధిని అందించలేవు కదా ఒక ఈ భావన పవిత్రత లేదు అని అర్థం ఇక్కడ ఇక్కడ గంగాస్థానం విషయంలో కూడా కొంతమందికి ఒక సందేహం కలుగుతుంది కదా ఇది అన్నిటికన్నా తెలిగ్ కదా ఘోర పాపం చేయటం వల్ల కదా మనకు వచ్చినటువంటి అపవిత్రత ఇంత తేలిక పని వల్ల పోయేటువంటి మనమంత పవిత్రలు అవుతాం కదా అని కొంతమంది భావన చేస్తున్నారు కానీ ఇలా కన్నా తెలి తేలికత కన్నా భావన చేసేవాడికి ఆ పాపం పోవటం అసంభవం కదా అంటే తెలియక తెలియకతనాన్ని అంటే తనలో భావన అనేటువంటిది తెలియదు ఏదో పోతుంది స్నానం చేస్తుంది అనేటువంటిది నిజమైనటువంటి ఆ తెలియనటువంటి ఒక భావన చేస్తున్నాడు అని గంగా స్నానం చేశా కూడా వారికి తాము పవిత్రులు అవుతా అన్నటువంటి తృప్తి కూడా కలగదు ఎందుకంటే తెలియనటువంటి ఒక భావన చేస్తున్నాడు అక్కడ తెలిసి భావశుద్ధి కలగటం లేదు అక్కడ అందువల్ల మళ్ళీ మళ్ళీ స్నానాలు వాళ్ళు చేస్తున్నారు శుద్ధమైనటువంటి భావనతో చేయటం లేదు అక్కడ లేదా శాస్త్రాలను అంతా నిందిస్తున్నారు ఇప్పుడు ఇట్లా భావశుద్ధి లేకోకుండా పోతే గంగే కాదు ఆ గంగను తలదాల్చినటువంటి గంగాధరుడు కూడా నీకు పవిత్రతను కలిగించలేడు దత్త సద్గురు కృప వల్ల మీకందరికి కూడా ఈ భావశుద్ధి కలిగి పవిత్రులవ్వాలి అనేటువంటి సంకల్పమే దత్తుడు యొక్క ఆజ్ఞ అంటే వ్రతాలు చేయండి పూజలు చేయండి గంగా స్నానం చేయండి మీరు ఎన్ని పవిత్రత కార్యక్రమాలు చేసినప్పటికీ భావశుద్ధితో చేసినప్పుడు మీకు సంపూర్ణమైనటువంటి యోగం కలుగుతుంది జై గురుదత్త